ఫాదర్ చాదర్ఘట్లో రౌడీ షీటర్ శ్రీకాంత్ దారుణ హత్య అనలేము ఆత్మహత్య అనలేము యాక్సిడెంట్ అని కూడా అనలేము దాన్ని ఎట్లా చెప్పాలో కూడా నాకు ఇప్పటివరకు ఒక పదం లేదు వై బికాజ్ కోరి తెచ్చుకుంటారు వీళ్ళు దా చావుని ఎట్లా చెప్పని ఎవరు వీళ్ళని చంపారంటే ఏం చెప్తాం ఇప్పుడు ఆ లారీ ఓడి తప్పు కూడా లేదు సీరియస్లీ చెప్పాలంటే అంత పెద్ద లారీ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే బైక్ల పైన స్టంట్లు చేసుకుంటూ స్టంట్లు చేసుకుంటూ వెళ్తున్నారు ఆ స్టంట్ల వల్ల ఎవరికి ఏం చూపించుకుందామని ఏం చేద్దాం అంతా ఇప్పుడు అంట అసలు ఆ టైర్ కింద నలుగుతుంటే బాబోయి అసలు విజువల్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే కావాలని చచ్చిపోదామని వీడు వెళ్ళాల కానీ అలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చచ్చిపోతారు ఆ విషయం వీళ్ళకి తెలియదు తెలుసో లేదో కూడా నాకు తెలియదు హండ్రెడ్ పర్సెంట్ అట్లాంటి విన్యాసాలు చేస్తే చచ్చిపోతారు మనుషులు ఉండరు కానీ వీడు చావాలని అవి చేయాల ఆత్మహత్య చేసుకుందామని చేయాల అలానే ఆ లారీ ఓడి వచ్చి వీడిని కావాలని గుద్దలా అట్లా అయిపోయింది ఇది ఆత్మహత్య కాదు హత్య కాదు అలానే యాక్సిడెంట్ కూడా కాదు యాక్సిడెంట్ అంటే అనుకోకుండా జరిగితే ఉన్న యాక్సిడెంట్ అనుకుంటాం వీడు కావాలని ఎదురు వెళ్ళాడు దాన్ని ఏంటంటే అటు కావాలని అంటే దానికి ఎదురెళ్దామని కాదు ఏదో ఏదో స్టంట్ చేద్దామని వెళ్ళాడు అట్లానే చావాలని పోల చూడు ఎంత క్రిటికల్ సిట్యువేషన్ ఒక మనిషి లైఫ్లో మనం చూస్తున్నాము నిజంగా ఇంక పోనీ ఈ అబ్బాయి గురించి మాట్లాడుకుంటే వాళ్ళంతా ట్యాటల్ వేసుకొని ఇన్టాగ్రామ్లో ఏవో అడ్డమైన ఫోజులు పాటలు ఆటలు చేసుకుంటూ బైక్లు ఇంటిటా తిప్పుకుంటూ విన్యాసాలు చేస్తే ఏదో నలుగురు ఫ్యాన్స్ని పోగేసుకున్నాడు బాగానే ఉంది రౌడీ షీటర్ లాగా ఉంటూ దందాలు చేస్తారు అది వాళ్ళ ఇదిలే దాన్ని ఏమంటాం కానీ ఇవాళ రేపు కామన్ అయిపోయింది ఎవరి గురించి మాట్లాడడానికి లేదు ఎందుకంటే మహామహులే ఉన్నారు దాంట్లో ఈ పిల్లల్ని పిల్లలని ఏమంటాం కానీ అట్లా అట్లా సెటిల్మెంట్లు చేస్తే వాళ్ళకి వీళ్ళ గొడవలు సెటిల్మెంట్ చేస్తే ఓ రూపాయ పావులో సంపాదించుకొని తాగి ఊగి తదనాలు ఆడతారు పేరెంట్స్కి భారము అలా అని చెప్పి ఇంటికి కూడా వెళ్ళి చావరు వీళ్ళు ఎందుకంటే మాత్రం బయటే ఉంటారు ప్రపంచం అంతా ఎప్పుడో పనికి వాళ్ళ అమ్మ నాన్న గుర్తొస్తే తప్పితే వీళ్ళ ఇంటిలో కూడా వెళ్ళరు వెళ్ళినా ఎక్కువసేపు ఉండరు ఒక టైప్ ఆఫ్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు ఈ పిల్లలు తాగుడికి ఇంకా వేటి వేటికో అలవాటు అయి బానిసైపోయి రోడ్ల మీద ఆ వాళ్ళ మెప్పు వీళ్ళ మెప్పు కోసం తాపత్రయ పడుతూ కుతూహల పడుతూ చిల్లర చిల్లర క్రైములు చేసుకుంటూ ఒక రకంగా బ బతుకుని ఎదురుస్తూ ఉంటారు వీళ్ళు చనిపోతే మాత్రం ఆ పు పుత్రశోకం ఎలా ఉంటుందో వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళకి తెలియదు ఎందుకంటే వీళ్ళకి ఆ ఎమోషన్స్ కూడా ఉండవు అసలు ఎలా మాట్లాడకుండా ఒకటే ఇప్పుడు ఇతను చనిపోయినందుకు బాధపడాలా తెలియట్లా అలాంటిది సంతోషపడాలో తెలియదు సంతోషం ఏంటంటే ఇట్లా విన్యాసాలు చాలామంది చేస్తున్నారు ఈ మధ్య పిచ్చి పిచ్చిగా ఇట్లా చేస్తే చేస్తారా అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అయ్యాడు చెప్తే వినట్లేదు కదా ఎవరైనా సరే రే బాబు ఇలా చేయకండి రా ప్రాణాలకు ప్రమాదం అట్లా చే గబుక్కుని ఏదన్నా అయితే ఏం చేస్తారు తలో చెయ్యో కాలాడితే పగిలిపోతే ఏం చేస్తారంటే చావట్ల ఇంకా అమ్మాయిలు వేసుకొని ముందు ముద్దులు పెట్టుకుంటూ బైకులలో వెళ్తున్నారు కార్ల మీద విన్యాసాలు చేస్తున్నారు ఎందుకు ఎవరికి చూపించుకుందామా నా ఇన్స్టా రీల్స్లో వాళ్ళందరూ లైక్లు కొడితే ఏంటి కొట్టకపోతే ఏంటి వాళ్ళంతా ఎవరు ఏమైనా తిండి పెడుతున్నారా తీరా చూస్తే ఈ విన్యాసాలు చేసే వాళ్ళందరూ కూడా ఒక్కడు దేనికి పనికొచ్చేవాడు ఉండడు సమాజానికి బట్ ఏదో చేయాలనుకుంటారు ఏదో చేస్తారు లక్షణంగా ఉద్యోగం చేసుకోరు కొన్ని చదువు సంధ్యాలా అబ్బి ఇంకేమైనా పోనీ ఇన్ఫ్లుయెన్స్ అదే సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఏమైనా మంచి చెప్తారా అంటే అది కాదు వాడి అలవాటు పడ్డ దరిద్రాన్ని అంతా అందులో పెడతాడు దానికి కూడా మళ్ళీ ఫ్యాన్స్ ఉంటారు ఇట్లాంటి సొసైటీలో ఉన్నాం మనం సరే అప్పుడప్పుడు ఇట్లాంటివి అయితే ఇంకొకరికి చెప్పడానికి ఉంటుంది కానీ వాళ్ళు మారట్లా వీళ్ళు ఆపట్ల దీన్ని ఎట్లా చేస్తామని చెప్పు బట్ మోద ఏదేమైనా సరే ఏదేమైనప్పటికీ సీటర్ శ్రీకాంత్ ఆయన మీద కూడా పలు కేసులు ఉన్నాయంట అక్కడ ఇక్కడ ఏదో అడప తడప చిల్లర చిత్త ఈ గొడవలే వీళ్ళకి ఏముంటాయి అంత మించి కానీ సో అయితే చనిపోయాడు కానీ దారుణంగా చనిపోయాడు అసలు ఎవరైనా సరే దయచేసి బైక్ స్టంట్లు ఇవన్నీ మీకు వస్తే రానివ్వండి తప్పు లేదు ఇంకా పోనీ మంచిదే అట్లాంటి స్టంట్లు వస్తే ఆ బన్నీ సినిమా చూసారు కదా అట్లా ఏదన్నా హ్యాపీ సినిమాలో లాగా ఆ షూటింగ్లలో చేరండి వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తారు పైగా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటారు లేదంటే అట్లాంటి విన్యాసాలు ప్రదర్శించి డబ్బులు సంపాదించే ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి రియాలిటీ షోలు ఉన్నాయి వాటిలో వెళ్ళి చేయరండి తప్పే ఉంది ఇట్లా రోడ్ల మీద పడి ఇంకేదో చేస్తుంటే డబ్బులు రావు ప్రాణం పోతుంది న్యూ సెన్స్ జనాలకి ట్రాఫిక్ జామ్ ఉంటే పోలీసులు పట్టుకుంటే నలుగురు తంతారు ఎందుకు వచ్చినా గొడవ ఇదంతా ఫోన్లో ఇతన్ని చూసాను నలుగురు మారుతారేమో చూద్దాం సంతోషం థ్యాంక్ యూ సో మచ్